హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారా? అది కూడా కొత్తగా కొన్నారా? కొత్తగా కొంటే మాత్రం మీరు ఈ పదం అయితే ఖచ్చితంగా వింటారు. నా అన్బాక్సింగ్లో కానీ లేకపోతే మీ ఫోన్లో మీరు సెట్టింగ్స్లో ర్యామ్ చూసుకుంటే, ర్యామ్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి, లేకపోతే మెమొరీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. ర్యామ్ ప్లస్ అని కొన్ని ఫోన్స్లో ఉంటాయి. ఇలా రకరకాల పేర్లు పెట్టి వీటిని పిలుస్తూ ఉంటారు. అంటే ర్యామ్ ఎక్స్పాన్షన్, ఒక ముక్కలో చెప్పాలంటే ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అన్నమాట. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు. చాలా కంపెనీస్ ఖచ్చితంగా మీరు చూస్తే మాత్రం మా ఫోన్లో 16 GB ర్యామ్ ఉంది, మా ఫోన్లో 24 GB ర్యామ్ ఉంది అని చెప్పేసి బాగా వీటిని హైలైట్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి రీఫ్రెష్ రేట్ని ఇట్లా హైలైట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాటిని బాగా హైలైట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనకు ఉండే ర్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు 6 GB ర్యామ్ మోడల్ ఫోన్ తీసుకొచ్చారనుకోండి, దానికి ఇంకొక 8 GB ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మా ఫోన్లో 14 GB ర్యామ్ ఉంటుంది, 14 GB ర్యామ్ అని చెప్పేసి మీకు పెద్ద పదం ఒకటి చెప్తున్నారు, 14 GB అని చెప్పేసి. ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా అసలు ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనివల్ల అసలు ఉపయోగం ఉందా లేదా, ఈ ఫోన్ మనం ఒకవేళ ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ మన ఫోన్లో ఉంటే మనం ఆన్ చేసుకోవాలా లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలా, వీడియో మొత్తం చూడండి. ఇది కొద్ది ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మాత్రం ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఒకవేళ మీ ఫోన్లో ఉంది అనుకోండి, మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జస్ట్ ర్యామ్ అని కొట్టండి, ఎక్స్టెండెడ్ ర్యామ్ అని చెప్పేసి ఈ ఫోన్లో కనిపిస్తుంది నాకు. సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఎనబుల్ చేశాను నేను ఎక్స్టెండెడ్ ర్యామ్. అయితే ప్రజెంట్ ఈ ఫోన్లో అయితే నాకు ఆల్రెడీ 16 GB ర్యామ్ ఉంది, ప్లస్ 8 GB ర్యామ్ ఎక్స్టెండెడ్ ర్యామ్, మొత్తం కలిపితే నాకు 24 GB ర్యామ్ ఉంది. 24 GB ర్యామ్ ప్రాక్టికల్గా అసలు ఈ ఫోన్ నేను యూజ్ చేయగలనా? అసలు చూద్దాం. అసలు ఈ ర్యామ్ ఏదైతే మీరు ఎక్స్పాన్షన్ చేస్తున్నారో, ఈ ఎక్స్పాండ్ చేసే ర్యామ్ మీకు ఇది ర్యామ్ కాదు, మీరు నా ప్రజెంట్ మీరు యూజ్ చేసే ర్యామ్ వేరు, ఈ ఎక్స్పాన్షన్ అయితే ఇప్పుడు 8 GB ర్యామ్ నేను ఎక్స్పాన్షన్ చేశాను ఈ ఫోన్లో, అది జస్ట్ మీకు ఏదైతే స్టోరేజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నాకు 128 GB స్టోరేజ్ ఉంది, 16 GB ర్యామ్ ఉంది. సో ఈ 128 GB స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ నుంచి 8 GB తీసుకుంటుంది ఇది. అంటే ప్రాక్టికల్గా మనం వాడాలనుకుంటే మనం 128 GB మాత్రం స్టోరేజ్ దీనిలో యూజ్ చేయగలం, మిగతా 8 GB స్టోరేజ్ని ఇది ర్యామ్ లాగా యూజ్ చేసుకుంటుంది ఫోన్ మనకి. సో అట్లా ఈ ఎక్స్టెండ్ ర్యామ్ అనేది వస్తుంది. సపరేట్ ర్యామ్ అయితే కాదు, అది మీ స్టోరేజ్ ఏదైతే ఉందో దాని నుంచే కొద్దిగా అమౌంట్ 1 GB తీసుకొని అది ర్యామ్ లాగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇది చాలామందికి ఉన్న క్వశ్చన్. దీనివల్ల ఉపయోగం అయితే మీకు ప్రాక్టికల్గా నేను చెక్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి వాటిలో పెద్దగా నాకైతే ఉపయోగం అయితే ఏమీ కనిపించలేదు. సో ఇది మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకున్నప్పుడు 24 GB ర్యామ్ అయిపోయింది, దీనిలో నేను BGMI లాంటి గేమ్ ఆడుతున్నాను, సో ఎట్లా నాకు ల్యాగ్ లేవు ఏం లేవు అని చెప్పి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం మనసులో, అంటే నా ఫోన్లో 24 GB ర్యామ్ ఉందని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఇప్పుడు నేనైతే ర్యామ్ ఎక్స్పాన్షన్ చేశాను 8 GB ర్యామ్, అది ఎక్కడ మీ గేమ్లో యాక్ట్ అవ్వదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు, మీరు గేమ్ లోడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏదైతే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉందో అది అసలు యూజ్ అవ్వదు. ఎక్స్టెండెడ్ మీకు ఎక్కడ యూజ్ అయ్యింది అంటే మీరు యాప్స్ లోడ్ చేసి పెట్టుకుని ఉంటారు, మల్టీటాస్కింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు ఒక 10 యాప్స్ లోడ్ చేసి పెట్టారు, మీరు 10 యాప్స్ లోడ్ చేసి పెట్టినప్పుడు ఎక్స్టెండెడ్ ర్యామ్ మొత్తం 10 యాప్స్ని మీకు మెమొరీలో ఉంచడానికి ట్రై చేస్తుంది. అంతేగాని మీకు గేమ్స్ మీరు ఓపెన్ చేస్తే గేమ్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడానికి అట్లాంటి వాటికైతే మీకు ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉపయోగపడదు, మీ మెయిన్ ర్యామే ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ మీకు ఈ ఎక్కువ యాప్స్ని మెమొరీలో ఉంచుకోవడం ఇట్లా అవసరమా? అసలు ప్రజెంట్ అయితే మనకి నార్మల్ ఫోన్సే 4 GB ర్యామ్తో వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర 4 GB ర్యామ్ ఉందనుకోండి, 4 GB ర్యామ్ ఉన్న ఫోన్లో మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 యాప్స్ అనేది మెమొరీలో ఉంచుకోగలదు. సో ఒకవేళ మీరు గేమ్స్ ఇట్లాంటివి లోడ్ చేసి పెట్టారనుకోండి, గేమ్స్ మెమొరీలో ఉంచుకోవడం అనేది మీరు 16 GB ర్యామ్ ఫోన్లో కూడా జరగదు. కొద్దిసేపు ఉంటాయి, మళ్ళీ హీలోడ్ అవుతూ ఉంటాయి గేమ్స్. నేను BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ కూడా దీనిలో మెమొరీ ఉంచడానికి ట్రై చేస్తా, కానీ కొన్ని ఫోన్స్లో ఉంటాయి, కొన్ని ఫోన్స్లో అయితే మ్యాక్సిమం ఫోన్స్ అయితే మెమొరీలో ఉండవు, ఎగిరిపోతూనే ఉంటాయి, మళ్ళీ రీలోడ్ అవుతూనే ఉంటాయి. సో మనం జనరల్గా యూస్ చేసే యాప్స్ లైక్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్ కానీ, ఇట్లాంటి యాప్స్ మీరు 5 to 6 యాప్స్ రోజు యూస్ చేస్తుంటారు, అట్లాంటి యాప్స్ మీకు 4 GB ర్యామ్ ఉన్న ఫోన్ కూడా మీకు మ్యాక్సిమం మెమొరీలో ఉంచుకోగలదు. సో ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ పెద్దగా యూజ్ ఉండదు. నేను ప్రాక్టికల్ కూడా చూశాను, 4 GB ఉన్న ర్యామ్లో బడ్జెట్ ఫోన్స్లో వస్తాయి 4 GB ర్యామ్ ఫోన్స్. 4 GB ఉన్న ర్యామ్ ఫోన్స్లో నేను ఎక్స్టెండ్ ర్యామ్ యూస్ చేసి ఇంకో 4 GB ఎక్స్పాన్షన్ చేసి ఏమన్నా తేడా ఉంటుందా, ఏమైనా ఎక్కువ యాప్స్ మెమొరీలు ఉంచుకోగలదా అని చెప్పేసి ట్రై చేస్తే ఏమీ తేడా లేదు. ఇది 4 యాప్స్ మెమొరీలు ఉంచుకుంటే అది కూడా 4 యాప్స్ మెమొరీలు ఉంచుకుంటుంది, మిగతా రీలోడ్ అవుతూనే ఉన్నాయి, పెద్దగా తేడా ఉండదు. కాకపోతే మైనస్ ఏంటంటే ఒక్కోసారి మీకు యాప్స్ లోడ్ అవ్వడం అంత ఫాస్ట్గా లోడ్ అవ్వవు ఎక్స్టెండెడ్ ర్యామ్ మీరు ఎనబుల్ చేసుకుంటే. ఎందుకంటే ఒకవేళ అది ఎక్స్టెండెడ్ ర్యామ్ యూస్ చేస్తుంది అనుకోండి, అది మీ ఇంటర్నల్ స్టోరేజ్ యూస్ చేస్తున్నట్టు. ఒకవేళ మీ స్టోరేజ్ EMMC కానీ UFS 2 కానీ ఈ సిరీస్లో ఉంటే మాత్రం మీకు కొద్దిగా మీ జనరల్గా మీ ఫోన్లో ఉన్న ర్యామ్తో కంపేర్ చేస్తే అవి అంత ఫాస్ట్ అయితే ఉండవు, ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీకు అంత ఫాస్ట్ ఉండదు, ర్యామ్ ఫాస్ట్ ఉంటుంది. సో ర్యామ్ ఓపెన్ చేసినంత ఫాస్ట్గా
అవి మీ యాప్స్ని లోడ్ చేయలేవు. సో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది ఎక్స్టెండర్ మీరు ఎనబుల్ చేసుకుంటే బడ్జెట్ ఫోన్స్లో. కొద్దిగా యాప్స్ లోడ్ చేసేటప్పుడు మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కొద్దిగా ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో బెటర్ నా వరకు అయితే మాత్రం ఆఫ్ చేసుకోండి. ఎక్స్టెండర్ ర్యామ్ మీరు ఆఫ్ చేసుకున్నారనుకోండి మీకు ఫాస్ట్ ఉంటుంది, మీరు యాప్ ఓపెనింగ్ కానీ ఇట్లాంటివి మీకు ఇంకా ఫాస్ట్ ఉంటాయి, ఈజీగా మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బడ్జెట్ ఫోన్స్ గురించి చెప్తున్నా. ఇంకా టాప్ ఎండ్ ఫోన్స్ విషయానికి వస్తే మాత్రం 8 GB ర్యామ్స్ ఉంటున్నాయి మినిమం. 6 GB ర్యామ్ ఉంది అనుకోండి మీ ఫోన్లో, ఈ ఎక్స్టెండర్ ర్యామ్ మీకు అవసరమే లేదు. సో బెటర్ ఆఫ్ చేసి పెట్టుకోండి. లేదు నాకు ఎక్కువ ర్యామ్ కావాలి, చూడడానికి ఎక్కువ ర్యామ్ కనపడాలి అనుకుంటే మీకు తేడా తెలుస్తుంది అనుకోండి, ఉంచుకోండి, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ ఫోన్ ఎక్స్టెండర్ ర్యామ్ ఉంటే అది మీకు ప్రాక్టికల్గా ఏమైనా ఉపయోగం అనిపించిందా లేదా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఎక్స్టెండర్ ర్యామ్ ఆఫ్ చేసి చూడండి, మీకు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందేమో. ఆన్ చేసిన తర్వాత చూడండి, రెండు కంపేర్ చేసుకోండి, మీకే అర్థమైంది కదా రోజు యూస్ చేస్తుంటారు కాబట్టి ఫోన్. ఆఫ్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఆన్ చేసినప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా, మీ మోడల్ నెంబర్ అంటే మీ బ్రాండ్ నేమ్ ఏంది, దాని బ్రాండ్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగా ఆప్టిమైజ్ చేస్తారనుకోండి, మేబీ యాప్స్ మెమరీలో ఉండడం, లోడ్ చేసినప్పుడు ఫాస్ట్గా లోడ్ ఇట్లాంటివి కూడా జరగదు. కాకపోతే అది మీ స్టోరేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ స్టోరేజ్ ఫాస్ట్ ఉంది అనుకోండి, UFS 3 కానీ UFS 4, ప్రజెంట్ ఈ ఫోన్లో ఒకటే ఉంది UFS 4, ప్రజెంట్ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ UFS 3 వస్తున్నాయి. UFS 3 అట్లాంటి ఫాస్ట్ స్టోరేజ్ ఉంటే మాత్రం ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది, కానీ UFS 2 కానీ EMMC ఉంటే మాత్రం ఇంకా స్లో అయిపోయింది. సో వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ స్టోరేజ్ వాడుతున్నాం మనం, అది కూడా డిపెండ్ అయ్యి ఎక్స్టెండెడ్ ర్యామ్ పనిచేస్తూ ఉంటుంది. క్వశ్చన్ అడిగా దాని గురించి కామెంట్ సెక్షన్ చెప్పండి, ఒకసారి చెక్ చేయండి మీ ఫోన్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంటే అది మీకు పనిచేస్తుందా లేదా, కింద కామెంట్ సెక్షన్ చెప్పండి విత్ మోడల్ నెంబర్, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్ని ఫోన్స్ నేను చెక్ చేయలేను కదా, 100 ఫోన్స్ అన్నీ నేను చెక్ చేయలేను. నేను చెక్ చేసిన వాటిలో అయితే మాత్రం నాకు పెద్ద యూస్ అయితే అనిపించలేదు. మీ ఒపీనియన్ మాత్రం చెక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.